CPI జాతీయ కార్యదర్శి నారాయణ అక్రమ అరెస్టును ఖండిస్తూ నగరిలో ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా విషయంలో నిరసన తెలుపుతుంటే CPI నాయకులను అరెస్ట్ చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి హరినాథ రెడ్డి తప్పుబట్టారు. వెంటనే CPI నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంత్రిత పరిపాలన నాకు అర్థం కాదు. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత నియంత్రిత పద్ధతుల్లో పోరాటాలను అణచివేసినటువంటి చరిత్ర ఉండదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యత పోరాటాలను సపోర్ట్ చేయాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రజాస్వామ్య పోరాటాలను అణచివేయడం ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తా ఉంది. అందువల్ల ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. మీ అరెస్ట్ చేసినటువంటి జాతీయ కార్యదర్శి నారాయణ గారిని దేశాప్తిగా వెంటనే ఇక్కడ పెట్టడం ఎందుకు? నారాయణ పోయి భవిష్యత్తు అడ్డుకొని పట్టును పడతారా లేకపోతే ఇంకోటి ఐదారు తీసుకోబోతారా? శాంతియుతంగా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా పోయే లోపల ఇంటర్వ్యూ సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహకరించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళ బాధ్యతను విస్తరించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడేటువంటి మా నాయకులను రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాము.